మన ప్రభు అయిన నామములో మహోన్నతని స్వరము అనేటువంటి కార్యక్రమం ఉన్న మరొకసారి ఎపిసోడ్లో దేవుని వాక్యాన్ని మీ దగ్గరకు తీసుకురావటానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుడిని స్థుతిస్తున్నాను ప్రిల్లరా ప్రార్థన చేసుకొని కార్యక్రమంలోనికి వెళదాం మహాగణుడు అయిన తండ్రి పరిశుద్ధుడానికి కొందనాలు స్తోత్రాలు ఈ మహోన్నతిని స్వరము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగించుటకు మీరెంతో చూపినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా ఈరోజు మరొక ఎపిసోడ్తో నీ పిల్లల్ని కలుసుకోవటానికి చిన్న సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యమును అందరికీ దీవెనికరంగా ఉంచమని నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమేన్ మంచిది దేవుని పిల్లరా ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే జీవము గల దేవుడు జీవము గల దేవుడు ప్రిలరా జీవము గల దేవుడు అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తేవటానికి సంతోషిస్తున్నా దేవుడు జీవు గలవాడు కనుక ఆయన మాట్లాడుతూ ఉంటాడు పరిషద్ గ్రంథంలో ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ శనములో స్వర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము మొదటివాడునో కడపటివాడున యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా మృతుడై మరలా బ్రతికిన వాడై చెప్పుచున్న సంగతులు ఏవనగా ప్రియులరా దేవుడు బ్రతికిన వాడు అనేటువంటి సాక్ష్యాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు మృతి చెందాను కానీ మరలా తిరిగి లేచాను ఇది ఒక యేసు ప్రభువుకు మాత్రమే చెందిందిగా కనిపిస్తుంది ప్రపంచ చరిత్రలో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సెలువులో ప్రాణం పెట్టి రక్తాన్ని చెందించి ఆయన తిరిగి మూడవ దినమందు చెప్పినట్లుగా లేచారు ప్రాణం పెట్టుటకును దాని తిరిగి పొందుటకును నాకు అధికారము కలదు అని చెప్పినటువంటి ప్రభువు ఆయన తిరిగి లేచి సజీవుడై ఆయన మనుషులతో మాట్లాడుతున్నాడు ముఖ్యముగా మనుషుల్లో రెండు భాగాలు ఉన్నారు మొదటి భాగం నిజ దేవుడైన యస్సు క్రీస్తుని ఎరగనటువంటి వారు రెండవ భాగం ఆయన నిజదేవునిగా సజీవునిగా రక్షకునిగా గుర్తించినటువంటి వారు ఆయన ప్రజలుగా బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు రెండే రెండు భాగాలు ఒకటి దేవుని ఎరగనటువంటి జనాంగం రెండు దేవుని ఎరిగినటువంటి జనాంగం ప్రిల్లరా ఈ దేవుని ఎరిగినటువంటి జనాంగముతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఆ వాక్యాలు మనం విందాం మరి దేవుని ఎరగనటువంటి వారితో దేవుడు మాట్లాడా వారితో కూడా మాట్లాడాడు ఏమని మాట్లాడాడు దేవుని ఎరగనటువంటి వారితో ఏమని మాట్లాడాడు యశాగ్రంథం నలభై ఐదు ఇరవై రెండులో భూదిగంత నివాసులారా నా వైపు చూస్తే రక్షణ పొందండి అంటాడు దేవుని ఎరగనటువంటి వారితో అలాగే దేవుని ఎరగినటువంటి వారితో మతిస్సు వార్త పదకొండు ఇరవై ఎనిమిది అంటాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పని మాట్లాడతాడు యశాగ్రంథంలో మరొక చోట రూకలు లేని వారిరా రండి ఉచితంగా పానము చేయడి అని మాట్లాడతాడు సో రక్షణ లేనటువంటి వారు దేవుని ఎరగినటువంటి వారితో కూడా దేవుడు ఆ విధంగా మాట్లాడి ఆహ్వానిస్తున్నాడు ఇన్విటేషన్ ఇస్తున్నాడు ఆయన దగ్గరికి రమ్మని ఆ మాటలు విని దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు కొల్లలుగా ఆయన యొక్క బిడ్డలుగా ఆయన యొక్క ప్రజలుగా ఆయన జనాంగముగా మారినటువంటి వారు కూడా ఉన్నారు అయితే ఆయన జనాంగంతో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు లోకం క్రైస్తవుల్ని ప్రియులరా ఒక విధముగా తక్కువ చేసి మాట్లాడటం మనము చూస్తూ ఉంటాం యశుప్రబుధం కొందామండి అంటే కొంచెం తక్కువగా చూడటం తక్కువగా చేయటం తక్కువగా మాట్లాడటం జరుగుతాం అసలు యశూప్రబుధమైనటువంటి బిడ్డలు అంటే ఎవరు అంటే ఈ జీవము గల దేవుడు వారి గురించి మాట్లాడుతూ ఏమంటాడు అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో రోమిలికి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఆయన చెప్తాడు జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అంటాడు దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు వారి విషయమై మాట్లాడుతూ దేవుని జనాంగము గురించి మాట్లాడుతూ ఆయన ప్రజల గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు అంటే జీవము గల దేవుని కుమారులు దేవుడు జీవము కలిగిన వాడు ఆ జీవము కలిగిన దేవునికి కుమారులు ఉన్నారు వారే ఆయనను నమ్మినటువంటి ప్రజలు ఈరోజు క్రైస్తవులు అంటే ఎవరు జీవము కలిగిన దేవుని కుమారులు అంతే యేసు ప్రభు నమ్మినటువంటి వారు జీవము కలిగిన దేవుని కుమారులు ఎంత అద్భుతం క్రైస్తవులైనటువంటి వారు ఆరాధిస్తున్న ప్రభువు జీవము కలిగినటువంటి వాడు ఆయన జనాంగము గురించి మాట్లాడుతూ వారు జీవము కలిగిన దేవుని కుమారులని పేరు పెట్టాడు దేవుడే మొదటిదిగా రెండవదిగా చూస్తే ప్రియులరా రెండవదిగా చూస్తే మరి ఇంక ఎవరు అనేటువంటిది మనము చూడగలిగితే కొరి నీలకు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవ చూస్తే రాతి పలకల మీద కానీ సీరాతో కానీ వ్రాయబడక మెత్తనైన హృదయములు అను పలకల మీద జీవము కలిగిన దేవుని ఆత్మతో క్రీస్తు పత్రికలై ఉన్నారు అని చెప్పని రాస్తాడు దేవుని ప్రజలైనటువంటి వారు రెండవదిగా దేవుడు మాట్లాడుతూ మరొకసారి తెలియజేస్తున్న జీవము గల దేవుడైన ఏసయ్య మాట్లాడుతూ రెండవదిగా అంటాడు దేవుని ప్రజలైనటువంటి వారు ఎవరు అంటే క్రీస్తు పత్రికలు అయి ఉన్నారు దేవునికి పత్రికలు జీవము కలిగిన దేవుని పత్రికలు దేవుని జనాంగం అంటే దేవుని సంఘం అంటే దేవుని ప్రజలంటే ఎవరంటే ఆయన యొక్క పత్రికలు దేవుని పిల్లరా ఆయన యొక్క పత్రికలు ఆయన పత్రిక అంటే ఆయన గురించినటువంటి సందేశమును పంపగలిగినటువంటి వారు ఆయన గురించి వివరముగా చెప్పగలిగినటువంటి వారు ఆయన గురించి వివరముగా వ్రాయగలిగినటువంటి వారు మరొక విధంగా చెప్పాలంటే ఆయన జననముని గురించి ఆయన మరణమును గురించి ఆయన యొక్క పునరుత్నమును గురించి ఆయన యొక్క వెళ్ళిన విధానమును గురించి ఆయన తిరిగి ఏ విధంగా రాబోతున్నాడో విషయాలన్నీ కూడా చక్కగా లోకమునకు ప్రజలకు వివరముగా తెలియచేయగలిగినటువంటి వారే పత్రికలుగా ఉన్నారని దేవుడు చెప్తాడు జీవమగల దేవుని బిడలంటే ఎవరు అంటే ఆయన పత్రికలు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు సో ప్రియులరా మూడవదిగా మనము చూస్తాము యశు ప్రభు నమ్మినటువంటి వారు ఎవరు ఆ ప్రజలు ఎలాంటి వారు అంటే మూడవది గంటాడు కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఆరో అధ్యాయంలో చూస్తే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము ఎంత గొప్ప అద్భుతం దేవుని ప్రజలు ఏసుప్రభు నమ్మిన వారు ఆయన సంఘము ఎవరంటే జీవము గల దేవుని ఆలయం ప్రియులారా బాగా గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులైనా క్రైస్త యాత్రులైనా ఎవరైనా పుడికిని ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి యేసు ప్రభుని వెంబడిస్తున్న ప్రజలు ఎవరంటే జీవము కలిగిన ఏసు అయ్య యొక్క ఆలయం అయ్యున్నారు ఆలయంలో ఏం జరుగుతుంది ప్రార్థన జరుగుతుంది ఆలయంలో ఏం జరుగుతుంది స్థుతి ఆలయంలో దేవుని వాక్యము ఆలయములో ఆయన మహిమ ఆలయములో ఆయన స్వస్థతలు ఆలయములో ఆయన మహిమకరమైన కార్యాలు ఆలయములో అపోస్తులు ఆలయములో ప్రవక్తలు ఆలయములో సువార్థికులు ఆ సంఘ కాపరులు ఆలయంలో పరిశుద్ధులు ఆలయములో ప్రవక్తలు ఆలయములో ఉపచారకులు పరిచారకులు దేవుని పిల్లల అధ్యక్షులు ఎందరో ఆలయాల్లో ఉండి దివారాత్రులు దేవుని గురించినటువంటి ఆ మహిమకరమైన దేవుని లేక జీవము కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో గడిపేటువంటి వారుగా ఉంటారు దేవుని ఆలయం ప్రిల్లరా దేవుని పిల్లలు అంటే ఎవరంటే ఆయన ఆలయం ఆయన ఆలయం అని గుర్తు చేస్తా ఉన్నాడు దేవుడు జీవము కలిగిన దేవుడు గుర్తు చేస్తున్నాడు ఆయన ప్రజలు ఎవరంటే జీవము కలిగిన దేవుని ఆలయం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తారు ఆయన నాలుగవదిగా మనము చూస్తే ప్రియులరా నాలుగవదిగా చూస్తే మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచ్చినాన్ని చదువుతున్నాను ఏమని వ్రాయబడిందంటే అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు అని వ్రాయబడింది జీవము కలిగిన దేవుని సంఘములో సంఘము ఎప్పుడు కట్టబడింది ఆది సంఘం క్రొత్త నిబంధన సంఘం ఎప్పుడు కట్టబడింది అంటే పెంతుకొస్తు అనేటువంటి పండుగ దినమున కట్టబడింది ఆనాడు అపోస్తుడైనటువంటి పేతురితో సహా నూట ఇరవై మంది దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూసి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు వారి మీద వరాలుగా ఒక్కొక్కరు వాక్శక్తి పొందుకున్నారు వారిలో నిలబడే పేతురు మాట్లాడతాడు అనేక విషయాలు మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు ఏంటంటే మూర్ఖులకి ఈ తరం వారికి వేరై మీరు రక్షణ పొందుడి అంటాడు ఈ తరం వారికి వేరై మీరు రక్షణ పొందమంటే వెంటనే ఆ దినమందు మూడు వేల మంది బాప్తి పొందారు మూడు వేల మంది బాప్తి పొంది సంఘముగా ఏర్పడినారు ఆ టైంలో ఆ సంఘము చేస్తున్న ఏంటి తెలుసా ఆ దినాలలో దేవుని పిల్లల అపోస్తుల బోధ ఎందు సహవాసమందు రొట్టి విరుచుటి ఎందు ఆ సంఘము బలపడతా వచ్చింది వారు ఎంతగానో దేవుని ఆరాధిస్తున్నారు దేవుని సంఘం ప్రతి దిన ఇంటింట రొట్టి విరుచుచు దేవుని సహవాసములో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు అట్లా కొనసాగినటువంటి ఆ సంఘం అభివృద్ధి చెందుతూ వచ్చింది తర్వాత ఐదు వేలు తర్వాత మెట్టుకు లెక్కలేనంతమంది దేవుని సంఘముగా ఏర్పడినారు ఆనాడు ఏర్పడినటువంటి ఆ సంఘం ఈనాటి వరకు కూడా ప్రపంచమంతా దేవుని సంఘం జీవము గల దేవుని సంఘం ఈనాడు ప్రపంచమంతా వ్యాపించినది దానిని ఆ సంఘానికి పెట్టిన పేరులేంటంటే ప్రియులరా కన్యక అని వధువని ఆయన పేరులు పెట్టాడు పావురమని పేరులు పెట్టాడు కళంకము లేనిదని మత్సరము లేనిదని డాగు లేనిదని రక్తము చేత కడగబడిన సంఘమని ఆయన దానికి పేర్లు పెట్టాడు ఎపిస్సి పత్రికలు అంటాడు కళంకమైన మొడుతైన అట్టిది మరి ఏదేం లేక పరిశుద్ధమైనది కాను నిర్దోషమైనది కాను మహిమ గల సంఘముగా ఉండునట్లుగా దాని కొరకు ఆయన తన రక్తాన్ని చిందించినట్లుగా ఆయన ఎపిఎస్సి పత్రికలో మనకు తెలియజేస్తాడు కాబట్టి సోదరి సోదరుడా మనమెవరు అంటే దేవుడు జీవము గల దేవుడు చెప్తున్నాడు మీరు జీవము గల దేవుని సంఘము అంటాడు జీవము గల దేవుని సంఘం మనము బైబిల్లో కనుక చూస్తే ఈ సంఘము గురించినటువంటి పరమగీతల గ్రంథంలో మనము చూస్తే అక్కడ దేవుడు అనగా యేసు ప్రభు సంఘాన్ని వర్ణిస్తూ అంటాడు సంధ్యారాగము చూపెట్టుచు చంద్రబింబం అంతా అందమగలదై సూర్యుని అంతా కళలను గలదై స్వచ్ఛము గలదై వ్యూహిత సైన్య సమభీకరమగు రూపిణి అగు ఏమే ఎవరు అంటాడు అలాగే అదే గ్రంథములో పరం పరమగీతాల గ్రంథములు అంటాడు తన ప్రియుని మీద ఆనుకొని వచ్చినది ఎవతే అంటాడు సంఘాన్ని సంఘము కొరకు ఏసు రాబోతున్నాడు దేవుని ప్రజలంటే ఎవరు జీవము కలిగిన దేవుని సంఘము జనులు అంటాడు ఈరోజు నా దేవుని పిల్లారా నాలుగో విషయాన్ని అది జ్ఞాపకం చేస్తాడు ఐదవ విషయాన్ని జీవము కలిగిన దేవుడు ఏమని చెప్తాడు అంటే హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచనములో నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు అంటాడు అంటే దాని అర్థం ఏంటంటే నిర్జీవ క్రియలలో లోకము నశించిపోతూ ఉంది ఆ నిర్జీవ క్రియలను విడిచినటువంటి వారే దేవుని ప్రజలు అనగా లోకములో నుండి చీకటిలో నుండి అపవిత్రతలో నుండి అనురాగరహితములో నుండి అజ్ఞానములో నుండి యేసుక్రీస్తులోనికి వచ్చి అనగా జీవము గల దేవునిలోనికి వచ్చి వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయనను సేవించుచూ ఉన్నారు దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు దేవునితో నడుస్తూ ఉన్నారు దేవునితో కూర్చుంటున్నారు దేవునితో పాడుతున్నారు దేవుని సన్ను ప్రార్థిస్తున్నారు దేవుణ్ణి వాళ్ళు వెంబడిస్తున్నారు ఆయనను సేవిస్తున్నారు నిత్యము ఆయనతోనే వారు ఉంటున్నారు వీరిలో నిర్జీవ క్రియలు లేవు వ్యర్థమైన ఆలోచన లేవు వ్యర్థమైన తలంపులు లేవు చెడ్డ క్రియలు లేవు చెడ్డ ఉద్దేశాలు లేవు కేవలం వారు దేవుని సేవిస్తున్నారు దేవుని సేవిస్తున్నారు ప్రకటన గ్రంథములు అంటాడు ఈ లోకములో నుండి పిలువబడినటువంటి వారు పరలోకానికి వెళ్ళినటువంటి వారు అందరూ కూడా ఆయనను వెంబడిస్తున్నారు గొర్రె పిల్ల ఎక్కడికైతే వెళుతుందో అక్కడికి వెళుతున్నారు ఒక ఎవరికి రానటువంటి ఒక క్రొత్త పాటను వాళ్ళు పాడుతున్నారని ప్రజ్ఞ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయములు ఉంటుంది అక్కడ దేవునితో కూడా వాళ్ళు కాపురమున్నారు అక్కడ కన్నీరు లేదు కష్టము వడగాలి వేదన మరణము కూడా లేదు అంటాడు వాళ్ళు గల దేవుణ్ణి సేవించేటువంటి ప్రజలు అని దేవుడే మాట్లాడుతున్నాడు గల దేవుడు చెప్తున్నాడు నా జనాంగం అంటే ఎవరు అనుకున్నారు గల దేవుణ్ణి సేవించు ఉన్నారు సేవించేటువంటి ప్రజలని ఆరవదిగా చూస్తే ప్రియులరా హెబ్రిల్కి రాస్తున్న పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినములో జీవము గల దేవుని చేతిలో ఉన్నటువంటి వారు దేవుని ప్రజలంటే ఎక్కడున్నారు ఎవరూ లేని వారుగా ఉన్నారా ఒంటరి వారుగా ఉన్నారా దిక్కు లేని వారికి ఉన్నారా ఎందుకు పనికిరాని వారుగా ఉన్నారా ఎవరు ఏమన్నా ఎవరు ఏం చేస్తున్నా ఏమి చేయలేని చేత కానీ వాళ్ళు నాకు ఉన్నారు అంటే కాదు వాళ్ళు దేవుని చేతిలో ఉన్నారు దేవుడు అంటాడు నా చేతులు నుండి ఎవ్వరు వారిని అపహరించకపోలేరు దేవుని చేతిలో ఉన్నాం మనం జీవము గల దేవుని చేతిలో సజీవుడైన దేవుని చేతిలో ఆయన చెయ్యి అంత గొప్పది అంటే భూమి అంతటిని కూడా ఆయన చేతితో తీసి తరాజులో పెట్టగలిగినటువంటి హస్తం అయింది సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఆయన పుడిసుతో పట్టుకోగలిగినటువంటి చెయ్యి అయింది ఆయన హస్తము గురించి ఆయన చెయ్యి గురించి భక్తుల దావీదు రాస్తాడు ఆయన హస్తము సాహస కార్యములు చేయను అంటాడు అలాంటి జీవము కలిగిన దేవుని చేతులో ఉన్నటువంటి వారే దేవుని ప్రజలు మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన వాడు జీవము కలిగిన దేవుని చేతులో మనమున్నావని గుర్తుపెట్టుకోవాలి ఏ విషయంలో చింతపడుతున్నావో బాధపడుతున్నావో కలవరపడుతున్నావో కంగారు పడుతున్నావో ఎవరు లేరని ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదని ఎవరు నాకు హెల్ప్ఫుల్గా లేరని వేదన చెందుతున్నామేమో సోదర సోదరి రాత్రి దేవుని సేవకునిగా చెప్తున్నాను నేను నువ్వు జీవమగల దేవుని చేతిలో ఉన్నావమ్మా జీవము గల దేవుని చేతిలో ఉన్నావయ్యా ఎన్నటికి నీ దిగులు పడాల్సిన అవసరం లేదు గ్రంథములో దేవుడు అంటాడు చంటి పిల్లను తన తల్లైనా మరుచునా వారైనా మరుచుదరు కానీ నేను నిన్ను మరవను చూడుము నర చేతుల్లో నిన్ను చెక్కున్నాను దేవుని చేతులో ఉన్నావు దేవుని చేతిలో ఉన్నటువంటి బిడ్డవు నువ్వు జీవము గల దేవుడు మన దేవుడు చనిపోయిన వాడు కాదు మట్ వాడు కాదు వాడు కాదు మన దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు సజీవుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో ఇదిగో నా చేతులో నీవున్నావు జీవము గల దేవుడైన నా చేతులో నీ ఉన్నావని దేవుడు మాట్లాడుతూ వస్తా ఉన్నాడు ప్రియలరా ఏడో విషయం చెప్పి నేను ముగిస్తాను అదేంటంటే హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఈ విధంగా ఉంది జీవము గల దేవుని పట్టణస్థులము మనము ప్రైజ్ ద లాడ్ మనకు ఒక అడ్రస్ ఉంది మనకొక స్థలం ఉంది మనకొక పట్టణం ఉంది మనకొక దేశం ఉంది మనకొక ఇల్లు ఉంది యోగ యోగాలు మనము సంతోషించేటువంటి ఉంది మనకి ఆ దేశం గురించి బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయములో మొదటి వయసు నుంచి చదువుతున్నాను అంతటి నేను క్రొత్త ఆకాశముని క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన సముద్రం ఇక లేదు మరియు నేను నూతనమైన ఎరుషులేమను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరించమని పెండ్లి కుమార్తెలు సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దు నుండి దిగువచ్చుడు చూచితిని అంటాడు దేవునికి స్తోత్రాలు కలుగునుగాక ప్రియులరా మనకు ఒక పట్టణం ఉంది ఆ పట్టణానికి పేరు ఏంటంటే పరిశుద్ధమైన పట్టణం మనము జీవము గల దేవుని పట్టణ ఆ పట్టణానికి దేవుడు ఏం పేరు పెట్టాడంటే పరిశుద్ధమైనటువంటి పట్టణం ఎందుకు అంటే అక్కడ పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు ఆ పట్టణానికి కట్టింది ఎవరంటే పరిశుద్ధుడైన దేవుడు జీవము గల దేవునికి ఒక పట్టణం ఉంది ఆ పట్టణములోనికి మనలను దేవుడు ఆహ్వానిస్తున్నాడు మనకు ఒక పట్టణం ఉంది అందుకే బైబిల్లో ఎపిస్సి పత్రికలు అంటాడు మన పౌరసత్వం పరలోకములో ఉన్నది పరలోకములో ఉన్నది మనకు ఒక పట్టణం ఉంది మనకు ఒక ఉంది అది పరిశుద్ధమైంది అది దేవునిది పరలోకం అనేటువంటి పేరు దానికి ఉంది పరిశుద్ధ పట్టణం దానికి పేరు ఉంది కాబట్టి ఆ పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళం ఈ లోకం అంత కాదు ఈ లోకం శాశ్వతమైంది ఈ లోకంలో కొంతకాలమే మనం ఉండగలం తర్వాత ఈ లోకాన్ని మనం విడవాలి విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తావు నీవు ప్రతి మనిషికి వేసుకోవాల్సినటువంటి ఇది నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తా నీ కొరకు నీ దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరిశుద్ధమైన పట్టణంలోనికి రావటానికి దేవుని ప్రజగా దేవుని బిడ్డగా దేవుని యొక్క జనాంగంలోనికి రాగలుగుతావా అలా వచ్చినట్లయితే దేవుని పట్టణములో నీవు కూడా ఉంటావు పేతురు రాస్తూ ఒక మాట చెప్తాడు ఏంటి ఆ మాట అంటే దయచేసి చూడండి మొదటి పేతురు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో అయితే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో ప్రశ్రమ చేయని మిత్రం ఏర్పరచబడిన వంశమును రాజులని యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన అయిన ప్రజలుగా మీరు ఉన్నారు అంటాడు మనము పిలవబడ్డాం లోకములోనండి మనం పిలువబడ్డాం చీకట్లో నుండి సోదరి సోదరుడు ఈ వాక్యం ఉంటుందో నీవు ఇంకా ఏసు నమ్మకపోతే ఇంకా దేవుని ప్రజల్లోనికి నువ్వు రాకపోతే ఇంకా దేవుని సంఘంలోనికి నువ్వు రాకపోతే ఇంకా దేవుని జనాంగంగా నువ్వు ఉండకపోతే ఇదిగో దేవుడు నిన్ను ఇప్పుడు చీకట్లోంచి ఆయన దగ్గరికి పిలుస్తున్నాడు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆయన పట్టణములోనికి నిన్ను తీసుకుని వెళ్ళిపోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీ పాపములు కడగటానికి నిన్ను శుద్ధి చేయటానికి నిన్ను పరిశుద్ధపరచడానికి నీ అంతరంగ స్వభావాన్ని మార్చి పరిశుద్ధమైన స్థితిలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు యేసు ప్రభు అంటే ఎవరు జీవము గల దేవుడు అని గుర్తుపెట్టుకో జీవము గల దేవుడు దేవుని పిల్లర ఏం చేస్తా ఉన్నాడు ఆయన జీవము గల దేవుడు మాట్లాడుతున్నాడు మరొకసారి గుర్తు చేస్తున్నా దేవుని ప్రజలంటే ఎవరని ఆయన చెప్తున్నాడంటే దేవుని పిల్లర ఆయన కుమారులని చెప్తున్నాడు ఆయనకు పత్రికలుగా ఉన్నారని ఆయన ఆలయమై ఉన్నారని ఆయన సంఘముగా ఉన్నారని ఆయన సేవించే వారు ఉన్నారని ఆయన చేతిలో ఉన్నటువంటి వారికి ఉన్నారని ఆయన పట్టణస్తులని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎంత ఆశ్చర్యకరమైన జీవితం క్రైస్తవ జీవితం ఎంత శాంతి సమాధానాలతో ఎంత నిజమైన జీవితం క్రైస్తవ జీవితం నిజమైన దేవుడు నిత్య జీవమైనటువంటి ఏ స్థాయిలో మనము కలిగి ఉన్నామని సంతోషంతో దేవుని స్థుతిస్తూ నీవు కూడా దేవుని స్థుతిస్తూ ఘనపరుస్తూ ఆయన మహింపరచవలసిందిగా తెలియజేస్తూ ఈ వాక్యము ద్వారా మీరు మీ కుటుంబాలు కూడా దేవుని ప్రజలుగా మారాలని దేవుని ప్రజలుగా ఉండాలని ఆయన పట్టణస్తులుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ దైవాశిస్సులు ఐజలాడ్ క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధర్యంలో సిల్వా సన్నిధి స్వస్తసాల ప్రతి శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు స్థలం సిజీఎఫ్ఎం చర్చి దగ్గర తోట కూచిపూడి ప్రిజిలాట్ క్రైస్ట్ గాస్బల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల ఐదవ తేదీ సమయం రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు స్థలం కూచిపూడి సిజీఎఫ్ఎం చర్చి దగ్గర పక్షుల తోట రెవరెండ్ డాక్టర్ ఎం హానగ్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది కావలసిన వారు సంప్రదించండి మా చిరునామా వన్ డస్ వన్ ట్వంటీ సెవెన్ కూచిపూడి మో మండలం కృష్ణా జిల్లా ఫైవ్ టూ డబల్ వన్ త్రీ సిక్స్ దేవునికి స్తోత్రం ఈ టీవీ కార్యక్రమంలో ఈ పాదిచేరులో పాలి భాగస్తులుగా ఉన్నటువంటి మా ప్రియా సంఘ బిడ్డలు దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నటువంటి బిడ్డలు జే సురేష్ బాబు మా ప్రియ కుమార్తె వనజ వారిద్దరిని దేవుడు ప్రేమించినటువంటి అనిషిత్ బాబు వారిని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాము వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను ఈ పరిచర్యల వారు నమ్మకంగా నిత్యము కొనసాగాలని ఆ ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కనికరుములు గల మా ప్రభువాని పరిశుద్ధ పాదాలు కొందనాలు స్తోత్రాలు సురేష్ బాబు ఆరోగ్యము కావాలి నాయన జాబులు తోడయిండు దూరాన్ని ఉంటున్నారు బిడ్డలు వారిని బలపరచండి కాపాడండి వారి తల్లిగారికి ఆరోగ్యము దయచేయండి వారి కుటుంబాలన్నింటినీ దీవించండి అలాగనే నాయన తనకు భార్యగా ఇచ్చినటువంటి మా ప్రియ కుమార్తె వనజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నా వారిరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి అనిషిత్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను వనజమ్మకు ఆరోగ్యము దీర్ఘాన్ని జాబులో తోడయిండు ప్రభువ అనిషిత్ బాబుకు మంచి ఆరోగ్యం దీర్ఘాన్ని దా వస్తున్న ప్రతి బలహీనత నుంచి విడిపించి నీ కురుపుల వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి వారు హైదరాబాద్లో ఉంటున్నారు మా అందరికీ కొంచెం దూరంగా ఉంటుంది అయినప్పటికీ నీ కృపా కాపుదల బిడ్డలతో ఉంచి భద్రపరచమని క్షేమస్థితి బిడ్డలకు ఇమ్మని ఏసునామములో ప్రార్థన చేస్తాడికి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్